హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడ్ ఆడో. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇవాంటి స్పెషల్ చింతపండు పులిహార. పులిహారలో ఎన్నో రకాలు ఉంటాయండి, అలానే ఎంతోమంది ఎన్నో విధాలుగా చేస్తారు. ఇది చాలా రుచిగా ఉంటుంది, మనం దేవుడికి ప్రసాదం కిందైనా చేసుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 100 గ్రాముల చింతపండుని నీట్గా వాష్ చేసుకోవాలి, అప్పుడే డస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండులో హాట్ వాటర్ని యాడ్ చేసి 5 నిమిషాల పాటు నానిన తర్వాత మన చేతి సాయంతోనే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా హోల్స్ ఉండే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడే వేస్ట్ అనేది పైనుండి పోతుందండి, చింతపండు రసం అనేది కిందకు వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా వేస్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెట్టి 10 లేదా 12 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ రాల ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ బెల్లం, అలానే 1 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. 20 లేదా 25 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మరో ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని 4 టేబుల్ స్పూన్స్ వేరుశనగల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 10 లేదా 15 జీడిపప్పుని యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 5 లేదా 6 ఎండుమిర్చి, ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇంగువాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరేపాకుని యాడ్ చేసుకొని మరో నిమిషం ఫ్రై చేస్తే తాలింపు అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 2 కప్స్ బియ్యాన్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 1/2 గంట సేపు నానబెట్టుకోవాలి. అప్పుడే అన్నం అనేది కొంచెం పలుగ్గా వస్తుందండి. ఆ తర్వాత నేను రైస్ కుక్కర్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 2 కప్స్ బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 3.5 కప్స్ వాటర్ని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 5 నిమిషాల పాటు చల్లార్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న పోపుని యాడ్ చేసుకోవాలి. అలానే మనం రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని కొంచెం యాడ్ చేసుకుంటూ ముందు గెంటి సహాయంతో మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువగా యాడ్ చేసుకుంటే పులుపు అనేది ఎక్కువైపోతుందండి, అందుకని కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత చేతితో మిక్స్ చేసుకుంటే చింతపండు పులిహార రెడీ అయిపోయింది. మనం ఇది దేవుడికి ప్రసాదం కింద అయినా పెట్టుకోవచ్చండి. అలానే మీకు గోల్డెన్ ప్రసాదాలు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మరో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.